Hello friends, welcome back to my channel. Here is video chesi meek thumbnail chusina ardham ayyindi kada TVS IQUBE prices gurinchi anamata. So prices gurinchi cheppe mundara oka generalized explanation meek issa anamata. Meer em dabbi prices cheppakunda meetha sodi cheptunnanu ankokunda just oka 2 minutes vinandi, tarvata price daggariki veldamu. Asal companies em chestunnayo kuda cheptaru anamata. General ga central government em cheppindi manaki electric vehicle companies vachesi charge ni separate ammagurdu, charge ni kuda ex showroom price lane ammalesi ani cheppindi anamata recent ichina orders lo. సో కంపెనీ సప్లైన్ చేస్తాయి, ఒక్కొక్క కంపెనీ ఓలా వచ్చేసి 20,000 దగ్గర ఏదర్ 20,000 దగ్గర సపరేట్ ఛార్జర్ ప్రైస్ తీసుకుందనమాట. సో అవన్నీ లాస్ కావడం ఎందుకనేసి వాళ్ళు స్ట్రాటజీ ప్లాన్ చేసిన బిజినెస్ స్ట్రాటజీ ఉంటుంది కదా. సో ఎందుకు అన్ని డబ్బులు పంపించగా లాస్ చేసుకోవాలా కస్టమర్ నుంచి, ఇప్పుడే ఛాన్స్ ఉన్నప్పుడే దున్నుకోవాలా కలెక్ట్ చేసుకోవాలనేసి ప్లాన్తో వాళ్ళు ఉంటారనమాట. చాలా కంపెనీస్ అలాగే ఉన్నాయి, నాట్ ఓన్లీ ఓలా ఏతర్, అన్ని ఎలక్ట్రిక్ కంపెనీస్ అసలు ప్రజల నుంచి డబ్బులు తీసుకుందామనేసే ప్లాన్లు ఉన్నాయన్నమాట. ఎలాగా ఇవాడికి ప్రోడక్ట్ ఇవ్వాలి బట్ మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావాలనే ఆలోచనతో ఉన్నాయన్నమాట. సో అందులో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్స్ ప్రకారం ఛార్జ్ తీసేస్తే 20,000 తగ్గిపోతాయి, వాళ్ళకి లాస్ అవుతుంది కదా. కానీ ఎలా అనేసి ఇప్పుడు ఓలా ఒక స్ట్రాటజీ ప్లే చేసింది, ఏతర్ ఒక స్ట్రాటజీ ప్లే చేసింది, ఇప్పుడు అదేవిధంగా టీవీఎస్ ఐక్యూబ్ కూడా అదే స్ట్రాటజీ ప్లే చేస్తుంది అనమాట. ఫస్ట్ ఓలా ఏం చేసింది, వాళ్ళ ఛార్జర్ ప్రైస్ని ఎక్స్ షోరూమ్లో యాడ్ చేసేసి ఎస్ఎం ప్రో మీద వచ్చేసి 8,000 దగ్గర తగ్గించింది అనమాట. కానీ ఇక్కడ ఇంకోటి ఏంది, బేస్ వేరియంట్లో మాత్రం ఛార్జర్ ప్రైస్ తీసేసి కానీ 5,000 ఇంక్రీజ్ చేసింది అనమాట. సో ఈ విధంగా ఏం చేసింది, ఒకసైడ్ తగ్గించింది, ఒకసైడ్ పెంచింది. నెక్స్ట్ వచ్చేసి ఏతర్, ఏతర్ వచ్చే ఇంకొంచెం వచ్చేసి ఇంకా మాస్టర్ మైండ్ తోటి ఒక వర్షన్ని తీసేసి, ఒక మోడల్ని తీసేసి, ఒకే మోడల్ని పెట్టి దాంట్లో రెండు మోడల్ పెట్టినారనమాట, వితౌట్ స్మార్ట్ ఫీచర్స్, విత్ స్మార్ట్ ఫీచర్స్ అనేసి. దీనికి వచ్చేసి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనే పేరు పెట్టేసి ఛార్జర్ ప్రైస్ తీసేసి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ప్రైస్ పెంచడం జరిగిందనమాట. సో దానికి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో చేసిన, వీడియో చూడకపోతే ఐకార్డ్స్లో కూడా లిసన్ చూడండి తప్పకుండా. ఈ విధంగా సో కంపెనీస్ అనేది ఛార్జర్ ప్రైస్ తీసేసినా కూడా ఎఫెక్టివ్గా మొత్తంగా ప్రైసెస్ అనేది తగ్గట్లేదు మనకి, వాళ్ళు లాస్ కాకూడదు అనేసి, అంటే వాళ్ళు ఇన్ ద సెన్స్ ఈ ఎలక్ట్రిక్ కంపెనీస్ వచ్చేసి లాస్ కాకూడదు అనేసి వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారన్నమాట. అదేవిధంగా టీవీఎస్ ఐక్యూబ్ కూడా ప్రైసెస్ తగ్గాయని వెయిట్ చేసిన చాలామంది, ఓలా ఏదో తగ్గించిన తర్వాత చాలామంది వెయిట్ చేసింది టీవీఎస్ గురించి అనమాట. ఎప్పుడు తగ్గిస్తుంది, ఎంత తగ్గిస్తుంది, తగ్గిస్తే ఎంత బెనిఫిట్ వస్తుంది వెయిట్ చేశారు చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకున్న కూడా. సో ఇప్పుడు ఏమైంది, సో వాళ్ళు తగ్గించారు, నేను డైలీ అక్కడ షోరూమ్ వాళ్ళని విజిట్ చేస్తుంటారు అనమాట, తగ్గించిందా లేదా, తగ్గించారా లేదా, ఏం అప్డేట్ అనేసి ప్రైస్ గురించి విజిట్ చేస్తుంటే నాకు మే ఫస్ట్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ప్రైస్ అనేది తగ్గించారు, కానీ మీకు పెద్ద షాక్ అయిందని చెప్పినమాట. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఫస్ట్ టీవీఎస్ ఐక్యూ మీద ప్రైస్ తగ్గించారు, నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూ బెస్ మీద ప్రైస్ పెంచారనమాట. అది ఎలాగంటే జస్ట్ లైక్ ఏతర్ ఉంది కదా, ఒక వర్షన్ మీద తగ్గించారు, ఒక వర్షన్ మీద పెంచారు, సేమ్ అదే బిజినెస్ స్ట్రాటజీ వీళ్ళు కూడా ప్లే చేసినారనమాట, ఫాలో అయినారు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు టీవీఎస్ ఐక్యూ ప్రైస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, స్క్రీన్ మీద మీకు వేస్తా చూడండి, మొత్తం ఓల్డ్ ప్రైస్ న్యూ ప్రైస్ ఎక్కడ చేంజ్ వచ్చిందని చూపిస్తాను మీకు. ఫస్ట్ ఓల్డ్ ప్రైస్ చూసుకుందాం, ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 159,523 రూపీస్ ఉంది, దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చేసి 5,784 రూపీస్ ఉంది అనమాట. టీఆర్ పీడిఐ హెచ్సి అంటే టెంపరీ రిజిస్ట్రేషను, ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనమాట, అవి వచ్చేసి 1,685 రూపీస్ పెట్టడం జరిగింది. దీంట్లో ఓల్డ్ మోడల్లో ఛార్జర్ సపరేట్ అమ్మారు కాబట్టి 9,450 రూపీస్ ఉంది, అండ్ యాక్సెసరీస్కి వచ్చేసి 5,104 రూపీస్ పెట్టడం జరిగింది అనమాట. సో టోటల్గా ఇది వచ్చేసి ప్రైసెస్, దీంట్లో సబ్సిడీ ఉంటుంది కదా మనకి, 1,59,000లో సబ్సిడీ ఉంటుంది కాబట్టి సబ్సిడీ వచ్చేసి 51,000 అనమాట. సో 51,000 పోయిన తర్వాత ఓవరాల్గా అన్నిట్లో సో ఫైనల్ ఆన్రోడ్ ప్రైస్ వచ్చేసి 1,30,546 అనమాట, ఇది ఓల్డ్ ప్రైస్. ఫైనల్గా టీవీఎస్ ఐక్యూబ్ యొక్క ఓల్డ్ ప్రైస్ ఛార్జర్ సపరేట్గా అమ్మినప్పుడు వచ్చిన ప్రైస్ వచ్చేసి 1,30,546 రూపీస్ అనమాట, ఇది కర్నూలు ప్రైస్ అనమాట. డిస్ట్రిక్ట్కి ప్లేసెస్కి ప్లేసెస్కి మారుతుందనమాట, ఒక 500 అటిట్యూడ్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు కొత్త ప్రైస్ చూద్దాం, ఛార్జర్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్లో యాడ్ చేసిన తర్వాత, ఛార్జర్ ప్రైస్ సపరేట్గా తీసేసిన తర్వాత వచ్చే ప్రైస్ చూద్దాం. ఇప్పుడు ఛార్జర్ ప్రైస్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్లోనే యాడ్ చేసిన తర్వాత కొత్త ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 165,660 రూపాయలు అనమాట. అంటే పాత ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 159,523 రూపాయలు. సో పాత ఎక్స్ షోరూమ్ ప్రైస్కి కొత్త ఎక్స్ షోరూమ్ ప్రైస్కి వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి 6,137 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కూడా కొంచెం పెరుగుతుందండి. సో ఇన్సూరెన్స్ వచ్చేసి 5,900 రూపీస్ అనమాట, పాత వచ్చేసి 5,784. సో దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి 116 రూపీస్ అనమాట, 110 రూపాయలు తేడా ఉందనమాట. నెక్స్ట్ టీఆర్ యాక్సెసరీస్ సేమ్ ఉంటాయి అనమాట, చూస్తున్నా కదా, టీఆర్ వచ్చేసి 1,685 అండ్ యాక్సెసరీస్ వచ్చేసి 5,104 రూపీస్ అనమాట. అండ్ ఛార్జర్ ఇక్కడ వచ్చేసి 0 రూపీస్ అనమాట, అంటే ఫ్రీ కాబట్టి, అంటే ఇంక్లూడ్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి విత్ ఛార్జర్ కాబట్టి దీంట్లో ఛార్జర్ ప్రైస్ సపరేట్ లేదు, సబ్సిడీ 51,000. ఫైనల్గా అన్ని తీసేసిన తర్వాత సబ్సిడీ తీసేసి మొత్తం యాడ్ చేస్తే ఐక్యూబ్ యొక్క కొత్త ప్రైస్ వచ్చేసి 1,27,349 రూపీస్ అనమాట, పాత ప్రైస్ వచ్చేసి 1,30,546 రూపీస్. అంటే దాంట్లోంచి దీన్ని తీసేస్తే టోటల్గా 3,197 రూపీస్, దగ్గర 3,200 రూపీస్ అని డిఫరెన్స్ ఉందన్నమాట.
సో దీని బట్టి ఏమర్థమైంది, పాత ప్రైస్తో పోలిస్తే ఐక్యూ బెస్ ప్రైస్ 3,200 రూపీస్ తగ్గిందనమాట. ఓకే సరే, ఏదో ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు అది 1,27,000 దగ్గర దగ్గర వస్తుందన్నమాట. కొంచెం అఫోర్డబుల్, ఒక 3,000 చాలా ఇంపార్టెంటే కదా ఎవరికైనా సరే. సో టైట్గా బడ్జెట్ ఉన్న వాళ్ళకి అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, బెటర్ థింగ్, హ్యాపీ. అట్లీస్ట్ నేను 5,000 to 10,000 తగ్గిస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన. 5,000 అట్లీస్ట్ 10,000 తగ్గించింటే 1,20,000 to 1,25,000 మధ్యలో వచ్చింటే మాత్రం అవి హాట్ కేక్లా వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. ఒకవేళ టీవీఎస్ ఐక్యూబ్ కనుక 120,000 to 25,000 మధ్యలో వచ్చింటే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉండేది. బట్ ఏమంటే మన దురదృష్టశాతం వాళ్ళు బెనిఫిట్సే చూసుకున్నారు అనమాట. కస్టమర్స్ కంటే కూడా ఎక్కువ వాళ్ళు బెనిఫిట్సే అనమాట ఇంపార్టెంట్. సో ఈ విధంగా వాళ్ళు 3,200 తగ్గించారు. సరే, తగ్గించారనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ మీద మాత్రం పెంచడం జరిగింది అనమాట. ఎందుకు పెంచారు, వాళ్ళకి ఒకటి ఉంది కదా ఆవిపట్టు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనేసి, దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇంకా దందా చేస్తున్నారనమాట. వీళ్ళు అదే చేస్తున్నారు, ఓలా వాళ్ళు అదే చేస్తున్నారు, ఏతర వాళ్ళు అదే చేస్తున్నారనమాట. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ మాత్రం అడ్డం పెట్టుకొని జనరల్గా కమ్యూనిటీ కామెంట్ చేయండి అనమాట. ఏంటంటే సాఫ్ట్వేర్ ఫీచర్స్ అందరికీ నిజంగా అవసరం ఉంటాయా? నా వరకు అయితే నేను ఎక్కువ వాడలే. అసలు నేను 1.5 నుంచి ఒకనే వాడుతున్నా, దాంట్లో సాఫ్ట్వేర్ ఫీచర్సే లేవు. నేను బాగా నడుపుతున్నాను, ఇప్పటికి 36,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన. అండ్ ఇప్పుడు మా బ్రదర్ దగ్గర ఐక్యూ బెస్ ఉంది, మేము మ్యాప్స్ వాడము, ఏం వాడము, అసలు ఏం వాడము. దాంట్లో జస్ట్ డ్రైవ్ చేస్తున్నాం అంతే. మ్యాప్స్ అనేది మ్యాక్సిమం ఒక 5% యూస్ చేస్తారండి, అంతకుమించి ఎక్కువ యూజ్ కావు. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ విషయానికి వస్తే మాత్రం అదైతే అన్నెసెసరీ. ఇప్పుడు నేను మీకు ఐక్యూ బెస్ ఓల్డ్ ప్రైస్, కొత్త ప్రైస్ చూపించి ఎంత డిఫరెన్స్ ఎంత పెరిగిందని చూపిస్తాను. అండ్ ఫైనల్గా ఐక్యూ బెస్కి ఐక్యూ బెస్ మోడల్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఐక్యూ బెస్ ఓల్డ్ ప్రైస్ చూసుకుందాము. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,60,558 రూపాయలు ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి 5,864 ఉందన్నమాట. టీఆర్పీడిఐ హెచ్సి వచ్చేసి 1,685. పాతది సేమ్ ఉంటుంది. ఐక్యూబ్కి ఐక్యూబెస్కి సేమ్ ఉంటాయి అనమాట. టీఆర్పీడిఐ అని, నెక్స్ట్ సబ్సిడీ 15,000 ఉంటుంది. దీంట్లో ఛార్జర్ సపరేట్గా కొనాలి కాబట్టి 9,450 రూపీస్ అనమాట. అండ్ యాక్సెసరీస్ వచ్చేసి 5,104 రూపీస్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉన్న ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో స్క్రీన్ అనేది పెద్దగా ఉంటుంది, దీంట్లో కొంచెం స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. సో ఓల్డ్ ప్రైస్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ వచ్చేసి 5,074 రూపీస్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనేది గుర్తుపెట్టుకు మీరు. అండ్ నెక్స్ట్ టోటల్గా ఓవరాల్గా ఫైనల్గా వచ్చే ఆన్రోడ్ ప్రైస్ వచ్చేసి 1,36,735 రూపీస్. ఇది కర్నూలు ఆన్రోడ్ ప్రైస్. డిపెండ్స్ అపాన్ యువర్ లొకేషన్, కొంచెం చేంజ్ ఉండొచ్చు. నెక్స్ట్ కొత్తగా చేంజ్ చేసిన ప్రైజెస్ విషయంగా చూసుకుందాం. సో వీళ్ళు ఛార్జర్ని సపరేట్గా అమ్మకూడదు అన్నారు కాబట్టి గవర్నమెంట్. నెక్స్ట్ వీళ్ళు ఏం చేసినారు, టీవీఎస్ వాళ్ళు ఛార్జర్ని ఎక్స్షోరూమ్ ప్రైస్లో యాడ్ చేసి దగ్గర దగ్గర 7,000 రూపీస్ పెంచడం జరిగింది అనమాట. అది వచ్చేసి ఇప్పుడు కొత్త ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,68,285 రూపీస్ అనమాట. పాతదంతో పోలిస్తే 7,727 రూపాయలు ఎక్కువ అనమాట. సో ఇక్కడ ఎక్స్షోరూమ్ ప్రైస్ పెంచినారు ఛార్జర్ని యాడ్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా పెరిగింది. సో యాస్టీసింగా ఇన్సూరెన్స్, ఎక్స్షోరూమ్ ప్రైస్ పెరిగితే ఇన్సూరెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇన్సూరెన్స్ వచ్చేసి 6,100 రూపీస్. దానికి దీనికి కూడా 236 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ టీఆర్పీడిఐ ఎంహెచ్సి అనేది సేమ్ ఉంటాయన్నమాట, 1,685 రూపీస్. ఇక్కడ టీవీఎస్ వాళ్ళు గేమ్ ప్లాన్ చేంజ్ చేసిన అనమాట. ఏంది, సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది కదా, సో ఏం పెద్ద చేంజెస్ ఉండవు. పోయినసారి 5,074 ఉంది, ఇప్పుడు అదే పెట్టవచ్చు కదా, కానీ పెట్టలేదు. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ వచ్చేసి 9,440 రూపాయలు అనమాట. దగ్గర దగ్గర ఛార్జర్ ప్రైస్ ఇక యాడ్ చేసేసుకున్నారన్నమాట. సో ఛార్జర్ ప్రైస్ ఇక యాడ్ చేసుకున్నారు, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా పెంచడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పెంచడం వల్ల ఏమైంది, మనకి ప్రైస్ అనేది ఎక్కువ రావడం జరిగింది. నెక్స్ట్ సబ్సిడీ అనేది 51,000 కామన్గా ఉంటుంది అనమాట. సో ఓవరాల్ ఎఫెక్టివ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి కొత్తది ఇంక్రీజ్ అయిన ఆన్ రోడ్ ప్రైస్ ఐక్యూబెస్కి 1,39,614 రూపీస్ అనమాట. సో పాత ప్రైస్కి కొత్త ప్రైస్కి డిఫరెన్స్ వచ్చేసి 2,879 రూపీస్ అనమాట. దగ్గర దగ్గర 2,900 అనుకోండి. సో 2,900 దగ్గర దగ్గర ఉందన్నమాట. కొన్ని చోట్ల రౌండ్ ఫిగర్ చేసి 3,000 కూడా ఎక్స్ట్రా అమ్ముతారనమాట. ఇక్కడ పెంచడం వల్ల పెద్ద లాస్ అయిందంటే కస్టమర్ అనమాట. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ కొన్ని చోట్ల 2 మంత్స్ 3 మంత్స్ కూడా ఉంది. వీళ్ళు ప్రీవియస్గా బుక్ చేసింటారు, ఎంత 1,36,000 చేంజ్కి బుక్ చేసింటారు. ఇప్పుడు వెహికల్ చేతికి వచ్చేసరికి 1,39,000 చేంజ్కి వస్తుంది అనమాట. సో వీళ్ళకి కస్టమర్స్కి పాత రేట్కి బుక్ చేసినా కూడా ఈ కొత్త రేట్కి వీళ్ళు కొనాల్సి వస్తుంది అనమాట. నేను షోరూమ్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఒక కస్టమర్ అదే ఆర్గ్యూ చేస్తున్నాను అనమాట, మేము బుక్ చేసింది పాత ప్రైస్గా, మాకు పాత ప్రైస్కి ఇవ్వాలి కదా, మీరు పెంచుకున్నప్పుడల్లా మేము ఎక్స్ట్రా ఎందుకు పే చేస్తామని ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో ఇలాంటి క్లాసెస్ కూడా జరుగుతాయి, దీనికి సొల్యూషన్ అనేది కనుక్కోవాలి మీరు కంపెనీ వాళ్ళు. సో ఫైనల్గా ఐక్యూబ్కి ఐక్యూబ్ఎస్కి కొత్త ప్రైస్ డిఫరెన్స్ ఏదో చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు డిఫరెన్స్ వచ్చేసి ఐక్యూబ్కి ఐక్యూబెస్కి దగ్గర దగ్గర 6,000 చేంజ్ ఉందన్నమాట. పెద్ద డిఫరెన్స్ కాదు. సో చాలామంది ఐక్యూబెస్ని తీసుకోమని చెప్పినా నేను కూడా. సో ఇప్పుడు ఏంది, దగ్గర దగ్గర 12,300 దగ్గర దగ్గర డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో అంత డిఫరెన్స్ పెట్టి ఐక్యూబెస్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది, స్క్రీన్ ఎక్స్ట్రా పెద్దది వస్తుంది, జాయిస్టిక్ ఎక్స్ట్రా వస్తుంది, స్మార్ట్ ఫీచర్స్ స్మార్ట్ అప్గ్రేడ్స్ అనమాట, యూస్ చేయని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ వస్తుంది.
అండ్ సస్పెన్షన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. బిల్డ్ క్వాలిటీ, రేంజ్, టాప్ స్పీడ్, మోటార్ కానీ అన్ని డిట్టో సేమ్ టు సేమ్ ఉంటాయండి. జస్ట్ ఈ త్రీ మాత్రం డిఫరెన్స్, ప్రైస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే, మీకు బడ్జెట్ టైట్ ఉంది, ఖచ్చితంగా మేము ఇంతకుమించి పెట్టలేము అనుకుంటే, బ్రాండ్లోనే కావాలనుకుంటే ఐక్యూబ్కి వెళ్ళండి. టీవీఎస్ ఐక్యూబ్ 1,27,000 సంథింగ్ వస్తుంది. లేదు మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, మేము ఎక్స్ట్రా అయినా సరే పెట్టుకుంటాం అనుకుంటే మీరు వెళ్ళండి. చూసేసి 1,40,000 చూసుకోండి, లేదా 1,40,000 అరౌండ్ పెట్టుకుంటే కూడా ఓలా S1 ప్రో వస్తుంది. కొంచెం బెటర్ రేంజ్తో వస్తుంది, టచ్ స్క్రీన్ వస్తుంది, ఇంకా మంచి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. సో అది మీ చాయిస్, మీకు బ్రాండే ముఖ్యం అనుకుంటే టీవీఎస్కి వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఇంకా ఐక్యూబ్కి వెళ్ళొచ్చు, లేదా ఓలాలో కూడా చూడొచ్చు అనమాట. దీని ఫ్యూచర్లు కూడా ఖచ్చితంగా ఈ కొత్త ప్రైజెస్ని బేస్ చేసుకొని టీవీఎస్ ఐక్యూబ్కి, ఏథర్కి అండ్ ఓలాకి కంపారిజన్ వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా. సో మీరు దాన్ని బట్టి కూడా డిసైడ్ అవ్వండి, మీ ప్రైస్ సెగ్మెంట్ ఎంత ఉంది, ఫీచర్స్ ఏమున్నాయి, ఏమేమి మన రిక్వైర్మెంట్ ఉంది అన్నీ మీరు చెక్ చేసుకొని మీరు చూస్ చేసుకోండి. అండ్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఇంతవరకు చూసినారంటే వీడియోని, ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఏమవుతుందంటే, చాలామందికి రీచ్ అవుతుంది అనమాట ఈ వీడియో అనేది. యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. సో అలా సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలామందికి అవేర్నెస్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ ఓలా, ఏథరు, టీవీఎస్ ఐక్యూబు, రివోల్ట్ కూడా చేస్తుంది ఛార్జ్, నెక్స్ట్ చాలా వరకు అని చేస్తున్నాయి అనమాట. సో దీంట్లో నాకు బెటర్ అనిపించింది కొంచెం బజాజ్ చేతే, కంటే 30,000 తగ్గించింది, ఇంకేం పెద్ద జిమ్మిక్స్ ఏం ప్లే చేయలేదు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇలా కంపెనీస్ అన్నీ కస్టమర్స్ నుంచి బెనిఫిట్ పొందాలనే చూస్తున్నా అనమాట. గవర్నమెంట్ మనకి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చూస్తున్నా కానీ మధ్యలో ఏదో ఒక లూప్ హోల్ని యూస్ చేసుకొని ఈ విధంగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. సో గవర్నమెంట్ కూడా నామ్స్ని ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా స్ట్రిక్ట్గా ఇవ్వాలని కోరుకుంటాను అనమాట. ఎందుకంటే చిన్న లూప్ హోల్ ఇచ్చినారంటే వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారనమాట. వాళ్ళు బిజినెస్ మైండ్ స్ట్రాటజీ కాబట్టి చిన్న చాలన్నమాట, చిన్న గాలి దూరేంత హోల్ ఉంటే చాలు, వీళ్ళు మొత్తం బొక్క పెట్టేసి మొత్తం బెనిఫిట్స్ని కొట్టాలని చూస్తారనమాట. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో చూసి ఉంటే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.